శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. మకర రాశి వారికి 2018 జనవరి మాసం ఏ విధంగా ఉంటుందంటే ప్రయాణాలలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బంది పడే అవకాశం, తప్పులు కూడా తగిలే అవకాశం ఉంది. కాబట్టి దూర ప్రయాణాలు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. మాట అంతే తిరిగి తీసుకోలేము, కాబట్టి ఖచ్చితమైన మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కాంట్రాక్ట్ చేసేటప్పుడు, పెళ్లి సంబంధాలను కుదుర్చుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒకరి మధ్య ఒకరు వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. తర్వాత అవమానపడే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించండి. ఇది కాకుండా వీళ్ళ మిత్రులతో కూడా కలహం ఏర్పడటం, ఆ గొడవలు పెద్దగా మారడం, దాంతో మిత్రత్వం కోల్పోవడం, ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. ప్రతికూలంగా ఉన్న వ్యవహారం ఏదీ కనిపించకుండా అనుకూలమైన వాతావరణం మాత్రం ఈ నెలలో ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కడా సంపూర్ణంగా కనిపించట్లేదు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కగా మేధస్సును కాన్సన్ట్రేషన్గా చేయగలిగితే మాత్రం కేతు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. మకర రాశి వారు కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ ముందు కానీ వెళ్ళడానికి ప్రయత్నించేస్తే ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఫలితంలో కూడా మహా అద్భుతంగా అనుకున్న మార్కుల కంటే 10 మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళే కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ రన్నింగ్లో చేసేవాళ్ళే కానీ, లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్తో ముందుకెళ్ళేవాళ్ళే కానీ కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలలో కష్టపడే అవకాశం బాగా కనిపిస్తుంది. దానివల్ల మనకు నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఇది కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసేవాళ్ళకి మాత్రం కొంత నష్టం కనిపిస్తుంది. అవమానకరమైన స్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారు ప్రత్యేకించి చేసుకోవాల్సిన దాంట్లో అమ్మవారి యొక్క ఆరాధన, చండి అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజీవం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.